ఆందోళన నిర్వహించారు తూర్పు గోదావరి జిల్లా మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవేణి ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలకు చెందిన మహిళలు మద్యం షాపుల్ని వెంటనే మూసివేయాలని రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని ఇటువంటి సమయంలో మద్యం షాపులు తెరవడం చాలా ప్రమాదకరం అని మద్యం షాపుల్ని వెంటనే మూసివేయాలని వాటిని మూసివేసి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆందోళన నిర్వహించారు వీరికి మండపేట ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్ర శ్రీ వరప్రకాష్ సంఘీ భావం తెలిపారు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు యోకి లాక్ డౌన్ సందర్భంగా అరకొరగా ఏమీ లేకుండా వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా ఉండి మరి వారి మధ్య రేట్లని మరి ఇటువంటి సమయంలో మధ్య షాపులన్నీ కూడా ఓపెన్ చేసి ఈ కరోనా విజృంభించడానికి ఒక పూర్తి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది ముఖ్యంగా మరి 45 రోజులు సుమారు లాక్ డౌన్ అయితే 3 సార్లు భీమ ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు అందులో 2 పర్యాయాలు అయితే వాళ్ళు ఇవ్వాల్సిన భీమే కోటా భీమ ఏప్రిల్ కోటా మే కోటా ఇచ్చి దాని కూడా చెప్పుకుంటుండి మరి ఒక్కొక్క రూపాయి అంటే ఒక మనిషికి 2 పర్యాయాలు కలిసి 10 రూపాయల్ని ఉచితంగా ఇచ్చారు 10 రూపాయలు ఉచితంగా ఇచ్చి 5 కేజీలు బియ్యం ఉచితంగా ఇచ్చి మరి కుటుంబానికి అయితే ఒక 1000 రూపాయలు 2 కేజీల కందిపప్పు 1 కేజీ శనగలు ఈ ఇచ్చినంతా కూడా ఒకే ఒక్క రోజులో ఈ మద్యం ద్వారా ఈ పేదవారి ఇళ్ళన్నీ కూడా కొల్ల చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వంది మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము మహిళలందరి చేత కూడా మరి ఆ యొక్క తహసీల్దార్ల ఆఫీసులో మరి వారందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ మద్యం షాపుల్ని ఊహించి వేయాలని అంతేకాకుండా అందులో చీప్ లిక్కర్ని కంపెనీలు బ్రాండ్లు లేకుండా కొన్ని బ్రాండ్లే అంటే ఎక్కడైతే ఎక్కువ కమిషన్లు వస్తాయో ఆ బ్రాండ్కి అవకాశం ఇస్తా చేస్తాడు ఈ తప్పుడు విధానాన్ని కూడా తర్వాత మార్చుకుని ప్రస్తుతం ఈ లాక్డౌన్ టైం సమయంలో మొత్తం మూసివేయాలని అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కూడా అమల్లోకి చేయాలని చెప్పి మరి ఇవాళ మన సిఐటియు తరఫున ఇతర ప్రజా సంఘాల తరఫునటువంటి మన సోదరిమణులు చేస్తున్నటువంటి ఈ ఆందోళనకి తెలుగుదేశం పార్టీ తరఫున మరి నేను మరి మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు శ్రీ చుండ్రు శ్రీవర ప్రకాష్ గారు కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున మా సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం మేల్కొని ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు ఇతర రాష్ట్రాలకు మనకి ఇవ్వాలని మద్యం షాపుల్ని మూసివేయాలని సంపూర్ణ మద్య నిషేధం వైపుకి పై మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మద్యం షాపులు ఊహించాలని చెప్పేసి రాష్ట్రంతా ఒక నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నేపథ్యంలో కరోనా వైరస్ లాక్డౌన్ విధిస్తూ ఉంటేనే మరి నెల నాళ్ళలో మద్య షాపులు తీయలేదు తీలేనప్పుడు ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు మద్యం షాపులు తీసిన తర్వాత ఆ పక్క ఏమో పనులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే మద్యం షాపులు రేట్లు ఎక్కువగా మీ మద్యం షాపులు తీయడం వల్ల ఇవాళ కరోనా వ్యాప్తి అనేది కూడా విజృంభిస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వం మద్యం షాపులు తీసుకువచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది కానీ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి తక్షణమే మద్యం షాపులు మూయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తీయమన్నా కూడా కేరళలో ఇవాళ కరోనా రీత్యా మద్యం షాపులు తీయమని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేస్తుంది ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి తీర్మానం చేసి తక్షణమే మద్యం షాపులు మూయించాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.